हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुप्रिया साकपुरम। ई रोज नेनु मीकु मिनप वडलु एला चेयालो चूपिस्तानु। दानि कोसम 250 ग्राम्स मिनप पप्पुनि शुभ्रंगा कडुक्कोनि ओक 2 अवर्स वरकु खच्चितंगा नानबेट्टालि। इला नानबेट्टुकुन्न पप्पुनि फैन गा मेत्तगा कोद्दि कोद्दिगा वाटर याड चेसुकुंटू ग्रैंड चेसुकोवालि। चूसारु कदा, इला वाटर मरी एक्कुवगा याड चेयकंडि। ఆయిల్ వేసేప్పుడు సరిగ్గా రాదన్నమాట। ఇప్పుడు ఇందులోకి మనం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరుక్కుని వేసుకోండి। అలాగే మూడు పచ్చిమిర్చిని యాడ్ చేయండి, కొద్దిగా కరివేపాకు, టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేయండి। ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసాను। ఇప్పుడు వీటన్నింటిని మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోండి। మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ an అవర్ వరకు పక్కన పెట్టండి। ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోండి। ఇప్పుడు ఇలా నేను లెఫ్ట్ హ్యాండ్ కి ఒక ప్లాస్టిక్ కవర్ ని వేసుకున్నాను। దీనిపైన కొంచెం వాటర్ అప్లై చేయండి। తర్వాత కలిపి ఉన్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మధ్యలో చిల్లులాగా పెట్టుకోండి। ఇలా చిల్లు పెట్టుకోవడం వల్న వడ అనేది అన్ని వైపుల నుండి సరిగ్గా కాలుతుంది। ఇలా చేశాక చేతిలోకి తీసుకొని మెల్లిగా వేయండి ఆయిల్ లోకి। ఒకవేళ మీరు గనుక కొత్తగా చేస్తున్నట్టయితే జారు గా ఉండే ఒక గరిట తీసుకొని దానిపైన వాటర్ అప్లై చేసి ఇలా వేయండి। అలాగే మిగతా పిండినంతా ఈ విధంగా ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే కాల్చుకోవాలి। కొంచెం సమయం పడుతుంది, అయినా సరే వెయిట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే కాల్చాలి। మీరు గనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। ఇలా రెండు వైపులకి తిప్పుకొని ఎర్రగా కాలే వరకు కాల్చండి। నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి। అదే విధంగా మిగతా పిండిని కూడా డీప్ ఫ్రై చేయండి। ఇలా అన్నింటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి। ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।